పదపదే హర హర మహాదేవ హర భోలా శంకర భగవానికి ఓం యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థా నమస్తస్యై 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 నమో బ్రహ్మణే నమో బ్రహ్మణే నమో అస్మత్నే నమః పృథివీ నమః ఔషధీభ్యః నమో నమస్కారం చేసుకోండి. అక్షింత వేసేసి శిలాఫలకం పైన అక్షింత వేసేసి నమస్కారం చేసుకోండి సార్. ఇక్కడ అయిపోయింది, అక్కడ కత్తిర కూడా చాలు. సార్ చేయండి సార్. ఓం ప్రణో దేవీ సరస్వతి ఈ పరిధిలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి? నాలుగు మండల్స్ బాల్కొండ కాన్స్టిట్యూషన్ వచ్చేది సార్. ఎవరైనా నాలుగు వందల 70 విలేజ్ ఉంటాయి సార్. ఇక్కడ క్రైమ్ లేదు సార్, టోటల్ ఐటీ క్రైమ్ లేదు సార్. రెండు మూడు తాండా ఉండే సార్, టోటల్ ఇరాడికేట్ చేశాం సార్. ఎడ్యుకేషన్ ఉన్నాయి సార్, ట్రయల్ తక్కువ ఉన్నాయి. ట్రయల్ 30 నుంచి 40 కేసులు ట్రయల్ జరుగుతున్నాయి సార్. రెండు కోర్టులు సార్, ఆర్మన్ కోర్టు సార్, ఏ టైం ఒకటి. అంతకుముందు ఐడి ఉండే సార్, 2 ఇయర్స్ ఉంటుంది. బాగా ఇరాడికేట్ చేస్తాం సార్. ఐడి కేసు లేదు సార్, ఒక కేసు గాంధీ సార్. అంతకుముందు చేస్తాం సార్, 2016 చేస్తారు. 17 మంది సార్ ఆ తాండాలు మొత్తం మానుకుంటారు సార్. జగిత్యాలు బాగుంటుంది సార్, మనకు జగిత్యాల ఇంత కొంచెం అక్కడ జిల్లా వస్తారు రాకుంటుంది సార్. ఏమన్నా ఐడి అప్పం చేస్తుంది సార్, అది కంట్రోల్ చేస్తారు. దాంట్లో నుంచి బాగుంది సార్. సార్ అడుగుతున్నాడు డిపార్ట్మెంట్ సక్రమ నడుస్తున్నట్టే కదా సార్? అవునా? ఇక్కడ నూతనంగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బిల్డింగ్ ఇక్కడ ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నేను డీటెయిల్స్ తీసుకున్నాను. ఇక్కడ గంజాయి అనేది లేదు, ఇతర మాదక ద్రవ్యాల కేసు లేదు, కేసెస్ లేవు. ఒకటే ఒక కేసు అనేటువంటి కేసు పెట్టడం రిమాండ్ జరిగింది. నేను ఇచ్చినటువంటి నిర్దేశం రాష్ట్రంలో ఎక్కడైనా అధికారులకు ఇచ్చింది, ఎక్కడ కూడా ఈ మాదక ద్రవ్యాల అడ్రస్ అనేది కనపడదు. దీని దరిదాపులో కూడా ఇవి ఇటువంటి గ్రామాలకు ధరించేరనియం. రెండవది, కళ్ళుల్లో కలిపేటువంటి ఆల్ఫా జోన్ కూడా అది కూడా హానికరమే. దాన్ని కూడా దాని సరఫరాదారులు ఎవరైతే ఉంటారో ఎక్కడ చేస్తారో వాళ్లపైన కూడా కఠినంగా వివరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది, స్పష్టంగా ఆలోచించబడుతుంది సార్. ఇంకోటి సార్, అడ్రస్ అంటూ లేవు, ఏదైనా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకునే కార్యక్రమం చెప్పడం జరిగినటువంటి షాపులు అయినా లేకపోతే డ్రగ్స్ అయినా అల్పా జోన్ అయినా ఏదైనా కూడా పోయి సమస్య లేదు. ఈ గత ప్రభుత్వం అలవాటు చేసింది.
10,000 రూపాయల ఆదాయం ఉన్న ఎక్సైజ్ శాఖ ఏలిన వారు కేసీఆర్ గారి నాయకత్వంలో 35,000 కోట్ల రూపాయలకు ఎక్సైజ్ శాఖ ఆదాయం పెరిగింది, అంటే అలవాటు చేసి. మరి ఈ అలవాటు మార్పాలంటే ఒకరోజు అయ్యేది కాదు కదా. సో చట్టపరంగా ఏం చేయాలి?